అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రామ్ప్రసాద్ని. అందరికీ తెలిసిన విషయమే, వాకింగ్ అనేది డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది అని. కాకపోతే ఈ లాస్ట్ 10 ఇయర్స్లో అండ్ ఈ ఫిట్నెస్ ట్రాకింగ్ వాచెస్, దాని తర్వాత చాలామంది సెల్ ఫోన్స్లోనే ఇన్బిల్ట్ ఈ స్టెప్ కౌంటరు, తర్వాత ఎక్స్టర్నల్ థర్డ్ పార్టీ యాప్స్ వల్లనూ ఈ స్టెప్స్ అనేవి రోజు ఎన్ని వేస్తున్నాం అనేది చాలామంది కౌంట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ జనరల్గా మనం మార్నింగ్ కనుక ఏ ఎక్సర్సైజ్ చేసే ఒక గ్రౌండ్స్లోను వాకింగ్ ట్రాక్స్లో కనుక గమనిస్తే చాలామంది డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అండ్ కంపేర్ చేసుకుంటూ ఉంటారు. నేను ఇవాళ 10,000 స్టెప్లు వేసాను, మీరెన్ని వేశారు అని చెప్పి, అండ్ దే స్టార్ట్ కంపేరింగ్, నిన్న నేను 9,000 వేసాను, ఇవాళ 10,000 వేసాను అని. అండ్ మమ్మల్ని అయితే ఆర్థోపెడిక్ సర్జన్స్ కాబట్టి ఓపీడీలో చాలామంది ఇదే కామన్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి. అంటే మేము ఆరోగ్యంగా ఉండటానికి, అంటే మా జనరల్ బాడీ హెల్త్కి డైలీ ఎన్ని స్టెప్స్ మినిమం వేయాలి, యావరేజ్గా ఎన్ని వేస్తే మంచిదండి అని. సో ఇవాళ నేను యూట్యూబ్ వీడియోలో మనకి ఉన్న కరెంట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం, అంటే శాస్త్రీయ పరిశోధనల ద్వారా, మీరు డైలీ యావరేజ్ మినిమం ఎన్ని స్టెప్స్ వేస్తే మంచిది అనే దాని విషయం గురించి డిస్కస్ చేస్తాను. కొత్త వాళ్ళు ఎవరు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో ఇన్ టు ద టాపిక్ అండి. అసలు ఫస్ట్ బిఫోర్ రీచింగ్ దట్ మ్యాజిక్ ఫిగర్, అంటే ఆ మ్యాజిక్ ఫిగర్ ఏంటి అని నేను చెప్పే ముందు ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ మీ ముందు పెట్టదలుచుకున్నానండి. అంటే ఇది ఏంటి అంటే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు రిలీజ్ చేశారు ఒక ఆర్టికల్లో, అంటే వాళ్ళ రిజల్ట్స్ అనేవి పబ్లిష్ చేయడం జరిగింది. ఇది చాలా అథెంటిక్ స్టడీ అండి. ఇందులో ఏం మనకి చెప్పారు అని అంటే, మనకి వీక్లీ 150 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్, అంటే ఒక వారంలో మీరు 150 నిమిషాలు ఎక్సర్సైజ్ చేసినా, లేదంటే ఒక విగరస్ ఇంటెన్సిటీతో 75 మినిట్స్ చేసినా, అంటే హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటాము, దాన్ని 75 నిమిషాలు చేసిన వారంలో, వారం మొత్తంలో క్యాలిక్యులేట్ చేసుకుంటే, ఈ టోటల్ ఎక్సర్సైజ్ అనేది కన్సిస్టెంట్గా మీరు చేస్తే మీ లైఫ్ స్పాన్, అంటే మీ మార్టాలిటీ రిస్క్ అనేది తగ్గి మీ లైఫ్ స్పాన్ అనేది ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పెరుగుతుంది అని. ఇది చాలా అథెంటిక్ స్టడీ అండి. అండ్ ఇది అక్రాస్ గ్లోబ్ చాలామంది డాక్టర్స్, ఆర్థోపెడిషియన్స్ అయినా, కార్డియాలజిస్టులు అయినా, జనరల్ ఫిజిషియన్స్ అయినా సరే ఇది ఈ స్టడీని ఫాలో అవుతూ ఉంటారు. అండ్ నేనైతే పర్సనల్గా నేను ఇదే స్టడీ కోట్ చేస్తాను నా పేషెంట్స్కి ఇన్స్పిరేషన్ ఇవ్వటానికి కానీ, అండ్ వాళ్ళకి ఒక ఎక్సర్సైజ్ మీద అవగాహన అండ్ ఫిట్నెస్ మీద మోటివేషన్ కోసము. బట్ దీని యొక్క రిజల్ట్స్ చూసిన తర్వాత మనకేంటంటే, సైంటిఫిక్ ఎవిడెన్స్ మొత్తం ఎతికినా సరే ఆ ఎక్సర్సైజ్కి డైరెక్ట్ హెల్దీగా ఉండటానికి, అంటే మన లైఫ్ స్పాన్ పెరగటానికి, హెల్దీ లైఫ్ స్టైల్కి ఎన్ని స్టెప్స్ వేస్తే మనకి జనరల్ బాడీ హెల్త్ వస్తుంది అని డైరెక్ట్గా కోరిలేషన్ ఎక్కడ లిటరేచర్లో లేదండి, అంటే మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్లో ఎక్కడా లేదు. బట్ ఉన్న సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం నేను మొత్తం దాన్ని సమకూర్చి నేను ఒక 5 పాయింట్స్గా చెప్పదలుచుకున్నాను. అది ఏంటి అంటే, ఆ 5 పాయింట్స్, మినిమం 4,000 స్టెప్స్ వేస్తే ఏం జరుగుతుంది అని అంటే, ఫస్ట్ బెనిఫిట్ అండి, రిస్క్ ఆఫ్ మార్టాలిటీ తగ్గుతుంది. అంటే మీ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కనుక మనం మన ఇండియన్ పాపులేషన్లో 70 ఇయర్స్ కింద మనం పరిగణిస్తే, అంటే రీసెంట్ 2022 స్టాటిస్టిక్స్ ప్రకారం, త్వరగా మరణించడం అనేది డెఫినెట్లీ ఆ రిస్క్ అనేది తగ్గుతుంది. అంటే రిస్క్ ఆఫ్ మార్టాలిటీ ఎట్ ఎర్లీ ఏజెస్, మీరు 40 ఇయర్స్ 50 ఇయర్స్ అండ్ ఎర్లీగా మనం చనిపోవటం అనేది, ఆ రిస్క్ అనేది చాలా తగ్గుతుందండి. సెకండ్ది కరోనరీ ఆర్టరీ స్టిఫ్నెస్, అంటే మనకి గుండెలో ఉండే రక్తనాళాల యొక్క పరిమాణం అనేది చక్కగా ఉంటుంది అండ్ అవి బ్లాక్ అయ్యే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అని చెప్పి చెప్తున్నాయండి స్టడీస్. సో మనం డైలీ వాకింగ్ మినిమం ఒక 4,000 స్టెప్స్ వేసినా సరే కరోనరీ ఆర్టరీస్ యొక్క స్టిఫ్నెస్, అంటే దాని యొక్క పరిమాణం అండ్ బ్లడ్ ఫ్లో కనుక మనం చక్కగా ఉంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్, అంటే మీరు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ కూడా చాలా తక్కువ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇంకా థర్డ్ బెనిఫిట్ కాగ్నిటివ్ ఫంక్షన్ అండ్ మెంటల్ హెల్త్ అండి. అంటే మీరు మినిమం డైలీ ఒక 4,000 స్టెప్స్ వేసినా సరే ఇండైరెక్ట్గా మీలో ఒక గుడ్ ఫీలింగ్ కలిగించే హార్మోన్స్, దీన్ని మనం ఎండార్ఫిన్స్ అంటాము, ఇవన్నీ పెరిగి కూడా మీకు ఏంటంటే జ్ఞాపక శక్తి అనేది బాగుంటుంది. అండ్ జనరలీ ఏజ్ పెరిగే కొద్దీ మనకేంటంటే మెంటల్ హెల్త్ అనేది కొంచెం
తగ్గుతూ ఉంటుంది, అంటే డిటీరియేట్ అవుతూ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ ఇల్ జబ్బులు అంటే అల్జీమర్స్ డిమెన్షియా అనివ్వండి, లేదంటే ఏజ్ రిలేటెడ్ డిమెన్షియా అయినా, పార్కిన్సన్స్ అయినా, ఇట్లా ఒక న్యూరలాజికల్ నరాలకు సంబంధించిన జబ్బుల యొక్క ఇన్సిడెన్స్ కూడా చాలా తగ్గుతుంది అని చెప్పి మనకి సైంటిఫిక్ స్టడీస్ చెప్తున్నాయండి. ఇంకా ఫోర్త్ బెనిఫిట్ అండి, ఇమ్యూనిటీ. వయసు పెరిగే కొద్దీ ఏంటంటే మన బాడీలో రోగ నిరోధక శక్తి అనేది మనకు తగ్గుతూ ఉంటుంది. సో ఈ డైలీ మినిమం 4000 స్టెప్స్ వేస్తేనే మీ బాడీలో ఇమ్యూనిటీ అనేది మళ్ళీ నార్మల్కి వచ్చి, అండ్ మీకు అంటే వయసు పెరిగే కొద్దీ ఆఫ్టర్ 60 ఇయర్స్ 70 ఇయర్స్ కొంచెం చెస్ట్ ఇన్ఫెక్షన్స్, దాని తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి రాకుండా కూడా దాని యొక్క రిస్క్ కూడా చాలా తగ్గుతుంది. ఇంకా ఫిఫ్త్ పాయింట్ అండి, ఆల్వేస్ వెయిట్ విల్ బీ అండర్ కంట్రోల్. సో ఈ స్టడీస్లో ఏం మనకి చెప్పారంటే మినిమం 4000 స్టెప్స్ వేస్తేనే మీ బాడీ యొక్క బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది 35 కన్నా అసలు పెరిగే అవకాశమే లేదంటున్నారు. సో అంటే జనరల్ మనం యావరేజ్ ఇండియన్ మేల్ ఆర్ ఫీమేల్ పాపులేషన్ కనుక చూసుకున్నామంటే ఈ మినిమం 4000 స్టెప్స్ వేస్తేనే మీ బాడీ వెయిట్ అనేది 110 కిలోస్ కన్నా దాటి వెళ్ళనే వెళ్ళదు. ఎందుకంటే ఈ 110-120 కిలోస్ అనే ఒక మార్క్ ఏదైతే ఉందో అది చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ని పెంచేస్తుందండి. ఒక్కసారి మీరు ఆ వెయిట్ కనుక దాటితే, ఆ 35 బాడీ మాస్ ఇండెక్స్ అనే ఒక పాయింట్ కనుక దాటితే మీకు ఆల్మోస్ట్ ఎవ్రీ డిసీజ్, అంటే మేడ్ బి హార్ట్ అటాక్ అవ్వనివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్ అవ్వనివ్వండి, ఎలాంటి సీరియస్ ఎమర్జెన్సీస్ కూడా దాని యొక్క రిస్క్లు అనేవి ఆల్మోస్ట్ 5-6 times పెరిగిపోతాయండి. సో ఆ క్రిటికల్ పాయింట్ బిఎంఐ ఆఫ్ 35 అనేది మాత్రం మీరు దాటరు. సో మీరు రోజు ఈ 4000 స్టెప్స్ వేస్తేనే ఈ నేను ఇప్పుడు చెప్పిన 5 benefits మీకు వస్తాయండి. కాకపోతే వాట్ ఐ రికమెండ్, అంటే నేను పర్సనల్గా రికమెండ్ చేసేది ఏంటి అంటే మినిమం 7500 స్టెప్స్ వేస్తే మంచిది అని చెప్తాను. అంటే దిస్ ఈజ్ ఫర్ హెల్దీ లైఫ్ స్టైల్, అంటే మీ జీవనశైలి అనేది చాలా ఆరోగ్యంగా ఉండటానికి అండ్ మీ లైఫ్ స్పాన్ కూడా పెంచుకోవడానికి చాలా ఉపయోగపడుతుందండి. సో నా ఒపీనియన్లో మ్యాజిక్ ఫిగర్ అనేది 7500 అండి. అండ్ మన టార్గెట్ రోజు కూడా ఏంటంటే ఒక 10,000 పెట్టుకోవాలి, సో దట్ మనం ఈ 7500 నుంచి 10,000 మధ్యలో మీకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇఫ్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ వెయిట్ లాస్, వెయిట్ లాస్కి ఏం చేస్తున్నారు అంటే బరువు తగ్గడానికి మీరు ట్రై చేస్తుంటే మాత్రం యూ షుడ్ ఎయిమ్ ఫర్ ఫ్రమ్ 15,000 స్టెప్స్ అండి. అంటే ఈ స్టెప్ కౌంటింగ్ అనేది ఓన్లీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కాదండి, మీ రోజు చేసే డైలీ వాకింగ్లోనూ అవ్వచ్చు, ఎక్సర్సైజ్లోనూ అవ్వచ్చు, ఇవన్నీ కలిపి కూడా మీరు ఆ టార్గెట్ని రీచ్ అవ్వటం అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి అడిషనల్గా ఇంకొక 2 విషయాలు నన్ను చాలామంది అడుగుతారు ఉంటారండి, ఏంటి అంటే వాకింగ్ స్పీడ్కి మనకి హెల్దీ లైఫ్ స్టైల్కి ఏదన్నా తేడా ఉందా? మీరు చెప్తున్నారు ఈ 7500 కానీ 10,000 స్టెప్స్ వేయమని, వాకింగ్ స్పీడ్కి మన బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్కి ఏమైనా రిలేషన్ ఉందా అంటే సైంటిఫిక్ లిటరేచర్లో అయితే శాస్త్రీయ పరిశోధనలో ఎటువంటి రిలేషను లేదండి. మీరు ఏ స్పీడ్లో నడిచినా సరే మీరు అనుకున్న టార్గెట్ ఐదర్ 7500, 9000, 10000 వాట్ ఎవర్ బి ద స్టెప్స్ అవి రీచ్ అయితే చాలండి. బట్ షార్ట్ టర్మ్లో మీకు ఆ అంటే స్పీడ్గా నడవటం వల్ల షార్ట్ టర్మ్లో మీకు కొన్ని బెనిఫిట్స్ ఉండొచ్చు, అంటే క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవ్వటం వల్ల మీరు యూ మైట్ బీ లూజింగ్ వెయిట్, అంటే మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బరువు తగ్గచ్చు, అట్లాంటి షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఉండొచ్చు. కానీ లాంగ్ టర్మ్లో మీ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి కానీ, లేదంటే మీ లైఫ్ స్పాన్ పెరగటానికి కానీ, ఆరోగ్యంగా ఉండటానికి కానీ ఏమాత్రం వాకింగ్ స్పీడ్కి రిలేషన్ ఏమీ లేదండి. అండ్ ఇంకోటి నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, సెకండ్ పాయింట్ అది స్టెప్ కౌంటర్, అంటే ఈ స్టెప్స్ అనేవి ట్రాక్ చేసుకోవాలా లేదా అనేది. వాట్ ఐ సజెస్ట్ ఇస్, లిటరేచర్లో కూడా ఇదే చెప్పారండి, దట్ స్టెప్స్ ఎవరైతే ట్రాక్ చేసుకుంటారో, ఐదర్ బై ఫిట్నెస్ వాచెస్ అవ్వచ్చు, లేదంటే సెల్ ఫోన్లో ఈ మధ్యన ఇన్బిల్ట్ ఫీచర్స్ ఉన్నాయి, తర్వాత థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయి, దేని ద్వారా అయినా సరే డెఫినెట్లీ మీ టార్గెట్స్ అనేవి రీచ్ అవ్వటానికి ఇలాంటి డివైజెస్ అనేవి మనకు ఉపయోగపడతాయి, అంటే ఈ గ్యాడ్జెట్స్ మనకు ఉపయోగపడతాయి. సో మీరు కన్సిస్టెంట్గా మీ టార్గెట్స్, అంటే ఐదర్ బి 7500 ఆర్ 10,000 ఆర్ 15,000 వాట్ ఎవర్ బి యువర్ టార్గెట్, మీరు రీచ్ అవ్వటానికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ డైలీ మీటింగ్ దట్
టార్గెట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి లాంగ్ టర్మ్లో. సో వాట్ ఐ అడ్వైజ్ ఇస్ స్టెప్ కౌంటర్ అండ్ స్టెప్ ట్రాకింగ్ ఎవ్రీడే. సో ఫైనల్గా ఐ థింక్ ఈ వీడియో ద్వారా మీకు అర్థమై ఉంటుంది అసలు ఎక్సర్సైజ్ అంటే రోజు వ్యాయామం చేయటం వల్ల బెనిఫిట్ ఏంటి, అండ్ మినిమం ఎన్ని స్టెప్స్ వేయాలి, అండ్ యావరేజ్గా నా రికమెండేషన్ ఏంటి ఎన్ని స్టెప్స్, అంటే 7500 అనేది చెప్పాను కాబట్టి. అండ్ ఈ స్టెప్ కౌంటరు స్టెప్ ట్రాకింగ్ చేయాలా లేదా, అండ్ వాకింగ్ స్పీడ్ మీద కూడా ఒక అవగాహన వచ్చి ఉంటుందని నేను భావిస్తున్నాను. ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రామ్ ప్రసాద్.